హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మార్కెట్ నుండి వెల్లుల్ని కొని తీసుకొచ్చుకున్నప్పుడు కొంతమంది వాటిని అలానే పెట్టి ఉంచుతారు కదా అండి. అలానే పెట్టి ఉంచడం వలన వెల్లుల్లి కొన్ని డేస్కి ఎలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వెల్లుల్లి ఎలా వేస్ట్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే వెల్లుల్లిని ఒక క్లాత్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ పెట్టుకొని పప్పు గుత్తితో లైట్గా వెల్లుల్లి అన్నిటినీ పగలగొట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ పగలగొట్టుకొని వీటిని ఇప్పుడు పాయలుగా ఒలుచుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఒక 4 గంటల పాటు ఎండలో పెట్టుకొని తర్వాత వెల్లుల్లిని ఒక పేపర్ వేసిన బాస్కెట్లో వేసి స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు వెల్లుల్లి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విషయం అందరికీ తెలిసి ఉండవచ్చు. తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి. తెలియని వాళ్ళు, అలానే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లకు ఈ చిట్కా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేశాను. వెల్లుల్లి మరొక విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అదేమిటో చూసేద్దాం. వెల్లుల్లి తీసుకొని దీనికి స్పూన్ని కానీ కత్తిని కానీ గుచ్చి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లి ముందు భాగం అన్నిటినీ కాల్చుకొని వీటిని ఒక న్యూస్ పేపర్ వేసిన బాస్కెట్లో సాల్ట్ని స్ప్రెడ్ చేసి వెల్లుల్లిని రివర్స్లో పెట్టి స్టోర్ చేసుకున్న 2 నెలల పాటు వెల్లుల్లి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. అలానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు కానీ, కూరల్లో వెల్లుల్లిని యూజ్ చేసేటప్పుడు కానీ వెల్లుల్లిని వలవటానికి ఎక్కువ టైం పడుతుంది. అలా ఎక్కువ టైం పట్టకుండా ఒక బౌల్లో వాటర్ని తీసుకొని వెల్లుల్లిని వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచి తర్వాత దీని మీద ఉన్న పీలుని రిమూవ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా పీల్ అనేది వస్తుంది. వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్కు మరియు కర్రీస్లోకి మాత్రమే యూజ్ చేసుకోవాలి అండి. ఊరగాయ పచ్చడి అలాంటి వాటికి వాటర్లో వేసిన వెల్లుల్లిని యూజ్ చేయకూడదు, పచ్చడి పాడవుతుంది. ఈ విధంగా పీల్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో ఇలాంటి చిన్న చిన్న పనులను చేసుకోవటం వలన మనం వంట చేసేటప్పుడు మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.